హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ టైలర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో సాదా బ్లౌజులు అన్నమాట. రెండు బ్లౌజులు ఒకటేసారి. ఇది వచ్చేసి చేయి పట్టికి, ఇది చేయి పొడవు కుట్లలోకి. ఇది వచ్చేసి డౌనల్ అన్నమాట. కట్ చేస్తాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్, ఒక ఇంచ్ గ్యాప్ పైన కింద రెండు సంక భాగంలో ప్లస్ పై భాగంలో. ఫ్రెండ్స్, ఇక్కడ కింద కొద్దిగా సరగలేదు, అదే తీసేద్దాం కొంచెం. ఇప్పుడు ఇది వచ్చేసి జాకెట్ పొడవు అన్నమాట. వేపు పట్టికి క్లాత్ వేపు పొడవు. ఇది సంక కింది భాగం అన్నమాట. కుట్లలోకి మనకు కావటంత క్లాత్ని పెట్టేసుకున్నాం. అయితే రౌండ్ నెక్కు ఫస్ట్ స్క్వేర్ వేసుకొని రౌండ్ ఇలా తీసేసుకోవాలి. కుట్లలోకి మీరు కూడా ఎవరైనా కట్ చేసుకోవాలంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఉక్సులు కాజాలకు పనికి వస్తాయన్నమాట. చిన్న పట్టి వచ్చేసి ఉక్సులకి, చిన్నది ఉక్సులకు, పెద్ద పట్టి వచ్చేసి కాజాలకు అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ భాగం క్రాస్ కటింగ్, సేఫ్ పట్టి కోసం రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు షోల్డర్, నెక్, ఫ్రంట్ ఉక్సుల భాగాలు క్రాస్ అన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంచెస్ వేసుకున్నాం. నెక్ కరెక్ట్గా సరిపోతుంది. సైడ్ భాగం చూసేసుకున్నా. కొంచెం క్రాస్ కూడా ఇప్పుడే తీసేసుకున్నాం. ఆ క్రాస్ కోసం ఆ మార్కింగ్ వేసాను. ఫ్రంట్ భాగాలు ఇప్పుడు మనము సేప్ పట్టి కోసం మార్క్ వేసుకున్నాం. సేప్ పట్టీలు చాలా చిన్నగానే ఉన్నాయి. కుట్లలోకి ఒక ఇంచ్ పోయేలాగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వేపు పట్టి కోసం కట్ చేసుకున్నాం. వేపు పట్టిలు అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒకసేపు పట్టిని కట్ చేసుకున్నాం. రెండు సార్ పట్టలు వచ్చినాయి. ఇంకొక సేపు పట్టి వచ్చేలాగా లోపల మందం కోసం
కట్ చేసుకున్నాను. మధ్యలో వేసుకోవడానికి ఇవి మనం గోటు పెట్టుకోవాలనుకుంటే గోటు కోసరం ఇలా పెద్ద పీసెస్ తీసుకుంటే నీట్గా ముడి రాకుండా బాగా వస్తాయన్నమాట. ఎంత సన్నగా కావాలంటే వేసుకోవచ్చు గోటుకి. ఫ్రెండ్స్ ఇవి గోటుకి అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపండి. మరి ఎన్ని వీడియోలు తమ్మేమందంటే మనీ టైలరింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.